జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు దుత్తలూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కోవిడ్ 19 పై టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా దుత్తలూరు తహసీల్దార్ మోహన్ బాబు మాట్లాడుతూ తొలి మలి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని అన్నారు అదే విధంగా వింజమూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో సుధాకరరావు తహసీల్దార్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పై ప్రజల్లో అపోహలు వీడాలని వ్యాక్సినేషన్ వేసుకున్న తామందరం కూడా ఆరోగ్యంగా ఉన్నామని అన్నారు తొలి విడత హెల్త్ సిబ్బందికి అంగన్వాడీలకు పారిశుద్ధ కార్మికులకు వ్యాక్సిన్ వేయడం జరిగిందని మరల 25వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని అన్నారు మండలంలో మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యి దాదాపు 1 మంత్ అవస్థ ఉంది ఫేజ్ వన్లో వైద్య సిబ్బంది అదేవిధంగా మన అంగన్వాడీ వర్కర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది మనకి సెంటర్ విజయమూరు ఓల్డ్ సిహెచ్సి అనే ప్రెసిడెంట్తో ఇవ్వడం జరిగింది దీన్ని మనకి అనుకూలంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నందు వ్యాక్సినేషన్కి అనుకూలమైనటువంటి ప్రదేశం కనుక అక్కడ మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది అయితే ఈ ఫేజ్ 1లో వ్యాక్సినేషన్ను ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు దాదాపు ఫేజ్ 1 ఫస్ట్ డోస్ వచ్చేసి 660 మందికి టార్గెట్గా మనం ఫేజ్ 1 ఫస్ట్ డోస్ని ఇచ్చాము టార్గెట్ ఇచ్చారు దాంట్లో 443 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది సో ఫేజ్ 1 సెకండ్ డోస్ టార్గెట్ వచ్చేసి 404 మెంబర్స్ మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది వేలలో దాదాపు మనం 300 మెంబర్స్ వరకు ఇచ్చాము ఈరోజు కూడా మనకి ఒక 75 మంది టార్గెట్ ఇచ్చినారు దాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఫేజ్ 2 టోటల్ టార్గెట్ వచ్చేసి 586 మందికి ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ టార్గెట్ ప్రకారంగా మనం ప్రయత్నం చేసి 385 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు కొంతమంది పక్క మండలం వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ వేసుకొని మన దగ్గరికి రాకపోవడం ఒక కారణం రెండోది వచ్చేసి దీనివల్ల దుష్ప్రభావాలు ఉంటాయనేసి డౌట్ సో కొంతమంది వేసుకోలేదు కొన్ని ప్రెగ్నెన్సీ లాక్టేషన్ ఉమెన్ కొంతమంది ఉంది కొంతమంది సిక్గా ఉండి ఫీవర్ అదేవిధంగా కోల్డ్గా ఉండేవాళ్ళు వేసుకోలేదు సో వీళ్ళందరికీ కూడా మనం ఈరోజు వింజమూరు మండల కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సమావేశం వింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో మనం మొదటి విడతగా ఫ్రంట్లైన్ వర్కర్స్ ఆరోగ్య సిబ్బందికి అట్లాగే అంగన్వాడీ వర్కర్స్కి మనం ఈ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఫేజ్లో పంచాయతీరాజు రెవెన్యూ పోలీస్ వారికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది ఈ వ్యాక్సినేషన్లో కొంతమందికి అపోహలు ఉన్నాయి అటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వయంగా నేను కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నాను కాకపోతే వ్యాక్సిన్ పనిచేసేటప్పుడు మనకి జనరల్గా మన బాడీలో వేరే ఐటమ్ ఏదైనా వచ్చినప్పుడు కొంచెం మనకి వేడి వేడి రావడం కళ్ళు మంటలు లేకపోతే ఫీవర్ సెన్సేషన్ అనేది కనిపిస్తుంది అంతేగాని అవి కనిపించాలి ఎందుకంటే వ్యాక్సినేషన్ పనిచేస్తుందనడానికి నిదర్శనం అదే కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది ఒక రోజు ఉంటుంది లేకపోతే కొద్దిగా నెక్స్ట్ డే కూడా ఉండొచ్చు అంతే అంత మాత్రం మీద ఇంకా ఎటువంటి రుగ్మతలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే భవిష్యత్తులో కరోనా బారిన పడకుండా ఉంటారు కాబట్టి దీనిలో ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఫ్రంట్లైన్ వర్కర్స్కి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విధులు నిర్వర్తించే వాళ్ళందరికీ ఇది ఇవ్వటం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఈ వ్యాక్సిన్ వైద్య ఖరీదు 2500 రూపాయలు అది 10 మందికి వస్తుంది దాదాపు ఒక్కొక్క వ్యక్తి మీద ప్రభుత్వం 250 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి దీనిలో కూడా మనకి ఈ ఫ్రంట్ లైన్ ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాళ్ళకి 25 వరకే అంటున్నారు 25 తర్వాత వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వటం ఆపివేయటం జరుగుతుంది కాబట్టి ఈ లోపలే అందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను ఇది 100కి 100% సేఫెస్ట్ కాబట్టి ఎటువంటి మరి భయాందోళన చెందవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని ఈ కరోనా బారి నుండి అందరూ రక్షించాలని రక్షింపబడాలని చెప్పి అందరినీ కోరుతున్నాను కాబట్టి ఇంకేమైనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని డిస్టౌట్ కూడా చేయడం జరుగుతుంది దానికి కూడా వాళ్ళని రీజన్ కూడా అడగడం జరుగుతుంది మీరు ఎందుకు వ్యాక్సినేషన్ చేయలేదనేది కూడా రీజన్ కూడా మేము లిఖితపూర్వకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా ఫ్రంట్లైన్ వర్కర్స్ ఎవరైతే దీనిలో
ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడు లేదా ఎవరైనా ఆఫ్లైన్లో కూడా నమోదు చేసుకొని ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి వైద్య ఆరోగ్య సిబ్బంది, అట్లాగే అంగన్వాడి, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పూర్తిగా 100% వ్యాక్సినేషన్ తీసుకొని ఈ కరోనా బారిన పడకుండా ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.